Hi friends, welcome back to my channel, Risha Smart and Smiley. Roju mana channel lo mamadakai pulais ni ee vidhanga prepare chesukovalo chuddama. Chala simple ga untundandi process. Mari inkenduku alasyam, process loki velipodama. Munduga oka mamadakai ni teesukuni deeni paina unna pottu ni ee vidhanga peel up chesesukundam. Chudandi medium size mamadakai teesukunnanu nenu. Ippudu peel up chesukuna danni chinna chinna mukkal kinda cut chesukundam. Ippudu oka mixer jar teesukuni andaloki mukkalni annitini add chesukundam. Naakaithe 1 cup varake vachesnayandi ee mukkalanni. Ippudu indulo oka 10 nunchi 12 pudina aakulni shubhranga kadigi add chesesukundam. Ippudu indulone manam ee cup tho aithe mamadakai mukkalni teesukunamo ade cup tho 2 and half cup varake water ni teesukundam. Ippudu indulo oka 1/2 teaspoon varaki salt and this kundam, me the gra black salt unte, black salt this kundi, like the normal salt this kundi. Ividangadini, mixipatescovali. Ipudu pakan betescuni, mixipat kunadani, maroka bowl this kuni, Ipandaloka strainer petescuni, pulchani cloth tokati, dan pina viscondi, strainer pina. Ipudmanam mixipat kuna, mamaka juice on the kada, dan ipudindilo viscuni, strain chesses kundam. ఇలా క్లాత్ పెట్టుకొని స్ట్రైన్ చేసుకోవడం దేనికంటే మనకి పుల్లైస్కి తుక్కు అనేది ఉంటే అంత మంచిగా ఉండదు కదా టేస్ట్ అనేది అందుకు మనము మామూలుగా ప్లెయిన్ జ్యూస్ మనకి ఉంటే సరిపోతుందన్నమాట చూడండి ఈ విధంగా క్లాత్తో మనం ముత్తుకున్నట్లయితే మనకు తుక్కంతా క్లాత్లో ఉండిపోతుంది మనకి ప్లెయిన్ జ్యూస్ అనేది ఉంటుందన్నమాట ఇంట్లో పిల్లలకు గనక ఇలా రెడీ చేసి పెడితే ఇంకెప్పుడు బయట కొనమని అడగరు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పుల్లైస్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చింది అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా తుక్కు అనేది మనకి సెపరేట్ అయిపోయిందో ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కార్న్ ఫ్లోర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్ గా ఉంటుంది మనం చేసుకునే పుల్లైస్ అనేది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుందాం మామిడికాయ జ్యూస్ ని ఈ మామిడికాయ జ్యూస్ మొత్తం ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇది ఎక్కువ కూడా కుక్ చేయాల్సిన అవసరం లేదు మనం వేసుకున్న షుగర్ అనేది మెల్ట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకుంటూ ఉందాము ఇందులో మనకి మామిడికాయ పులుపు దనం గనక మీకు ఎక్కువగా ఉన్నట్లయితే మరొక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను తీసుకున్న మామిడికాయ అనేది పులుపు దనం బానే ఉంది అంటే ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ అందుకు నేను ఫస్ట్ అయితే ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకున్నాను షుగర్ నాకు ఇంకా ఎక్కువగా అంటే పులుపు ఉందనేసి ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు పులుపు గనక ఎక్కువ ఉన్నట్లయితే ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనకి మిశ్రమం అనేది ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కానీ లేకపోతే మీ దగ్గర మామిడికాయ మ్యాంగో ఎసెన్స్ ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయని రసం తీసుకుని గింజలు లేకుండా యాడ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మొత్తము మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసే విధంగా ఒక 2 మినిట్స్ దీన్ని ఈ విధంగా కుక్ చేసుకున్నట్లయితే మనకి ఈ మ్యాంగోకి ఐస్ అనేది పుల్లైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ జ్యూస్ అనేది ఇప్పుడు ఇందులో మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను ఒక 3 డ్రాప్స్ వరకు అది కూడా యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ దాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ ప్రాసెస్ మనకి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని బాగా పూర్తిగా చల్లారేంత వరకు గ్యాస్ స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అన్ని మనము ఆల్ స్మాల్స్ తీసుకుని ఇందులోకి స్టఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మనం వేసుకునే ఈ మిశ్రమం బాగా పైకి వేసుకుంటే మనకి తీసుకోవడానికి అంత కంఫర్ట్గా ఉండదు కాబట్టి మనం బాగా పైకి కాకుండా కొంచెం వెల్త్గానే ఈ ఐస్ మోల్స్లో స్టఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలాగా ఇప్పుడు దీనిపైన ఐస్ మోల్స్లోకి స్టిక్స్ పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని కవర్ చేసేసుకోవాలి ఈ విధంగా పైన మూత పెట్టేసుకుని అన్నింటినీ ఈ విధంగా కవర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నాకు ఐస్ మోల్స్లో నిండగా ఇంకా కొన్ని కొంత జ్యూస్ ఉంది ఫ్రెండ్స్ నాకు ఒకవేళ ఈ ఐస్ మోల్స్ కనుక లేకపోయినట్లయితే వాళ్ళు ఏ విధంగా చేయాలి
మీ పుల్ల వేసిన అనే దాన్ని చూపిస్తున్నాను. ఒక నార్మల్ గ్లాస్ ఒకటి తీసుకోండి, చిన్న గ్లాసు, అందులోకి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒక కవర్ ఉంటుంది కదా మనకి, లేకపోతే మనకి సిల్వర్ కవర్ ఉంటుంది కదా అదైనా పర్వాలేదు, సిల్వర్ పేపరు, లేకపోతే అది కూడా లేనట్లయితే ఈ విధంగా కవర్ ఒకటి తీసుకుని దానికి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ని స్టిక్ చేసేసినట్లయితే, ఇప్పుడు దీనిపైన పైన మనము ఒక చిన్న హోల్ పెట్టేసుకుని దీనికి ఆ హోల్లో స్టిక్ను కనుక ఉంచేసినట్లయితే మనకి రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కడ మనకి ఎయిర్ గ్యాప్ అనేది ఉండకూడదు, ఎక్కడ గాలి తగలడానికి వీలుగా ఉండకుండా ఈ విధంగా కవర్తో కనుక మనము కవర్ చేసేసుకున్నట్లయితే, చూడండి నేను ముందుగా చెప్పాను కదా ప్రాసెస్ ఏంటి, ఈ విధంగా చాకుతో కానీ లేకపోతే ఏదన్నా స్టిక్తో కానీ ఈ విధంగా మనము దీని లోపల స్టిక్ని కనుక పెట్టేసుకున్నట్లయితే మనకి ఇది ఈ విధంగా రెడీ అయిపోతుంది. దీన్ని కూడా మనము ఒక 12 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నట్లయితే మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్, పుల్ ఐస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఒక 12 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. ముందుగా నేను పైన క్యాప్స్ పెట్టాను కదా, అలాగ మా పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదు అనేసి నేను పైన క్యాప్స్ తీసేసి తర్వాత ఈ విధంగా నేను ఒక కవర్ని పెట్టేసుకున్నాను. ముందుగా మీకు ప్రాసెస్ గ్లాస్కి చెప్పాను కదా, అదే ప్రాసెస్లో నేను ఈ విధంగా కవర్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఏమనుకోదు, సారీ ఫ్రెండ్స్. ఆ వీడియో క్లిప్ మిస్ అవ్వడం అంటే నేనే తీయలేదు వీడియో ఎందుకులే అనేసి చెప్తామనేసి తీయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనకి అలా తీసి పెట్టుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ మనము అలానే వదిలేసినట్లయితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఈ పుల్ ఐస్ అనేది. ఎంతో టేస్టీ టేస్టీ మామిడికాయ పుల్ ఐస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఇదే విధంగా చేసినట్లయితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అచ్చం మనకి బయట కొన్న పుల్ ఐస్ లెక్కే ఉంటుంది ఫ్రెండ్స్ దీని టేస్ట్ అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో రెసిపీని మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందని కామెంట్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. మన వీడియోని కనుక లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.